ఎన్నికల ముందు అవినీతి డ్రామా బీజేపీని ఏపీ చీకొట్టేది అందుకే రెండు రోజులు వరుసపెట్టి ఆరోపణలే ఆరోపణలు శ్రీకాళహస్తిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వైజాగ్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు బహిరంగ సభల్లో మాట్లాడిన నేతలు మారారు కానీ వాళ్ల టార్గెట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ఆరోపణలు ఏంటంటే కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయలు వస్తూ ఉంటే ఇవన్నీ ఎటుపోయాయో తెలియడం లేదట జగన్ ప్రభుత్వం మైనింగ్ మట్టి భూ కుంభకోణాల్లో కూరికిపోయిందని ఆరోపించారు వీళ్ళ ఆరోపణల్లో కామన్ పాయింట్ ఏంటంటే తొమ్మిదేళ్లలో మోడీ ప్రభుత్వం ఏపీకి మంజూరు చేసిన నిధుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్నారు కాసేపు నిజమే అని అనుకుంటే జగన్ సీఎంఐ నాలుగేళ్లే కదా అయింది అంతకుముందు ఐదేళ్లు చంద్రబాబు నాయుడే కదా ముఖ్యమంత్రి మరి చంద్రబాబు హయాంలో కూడా భారీగా అవినీతి జరిగిందనే కదా అర్థం మరి ఆ మాటను నడ్డా కానీ అమిత్ షా కానీ ఎందుకని డైరెక్ట్గా చెప్పలేదు జగన్ పైన ఆరోపణలు చేసినట్లే చంద్రబాబు పాలనలో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించాలి కదా ఆరోపణలతో టార్గెట్ చేయడంలో చంద్రబాబుని ఎందుకు వదిలిపెట్టారు చంద్రబాబు అంటే నడ్డా అమిత్ భయపడుతున్నారా లేకపోతే తొందరలోనే టిడిపితో పొత్తు పెట్టుకోబోతున్నారా అనేందుకు ఇది సంకేతమా నరేంద్ర మోడీని నిప్పులాంటి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వాళ్ళు జగన్ అవినీతికి పాల్పడుతూ ఉంటే ఎందుకనే యాక్షన్ తీసుకోలేకపోతున్నారో అమిత్ షా సమాధానం చెప్పగలరా పైగా ఏపీకి ఎంతో ఇచ్చేసామని చెప్పుకోవడం కూడా అబద్ధమే విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విశాఖపట్నం రైల్వే జోన్ హామీలను తొంగలో దొక్కేశారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీని కట్టలేదు పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలలో చాలా ఇబ్బందులు పెడుతున్నారు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసేస్తున్నారు రాష్ట్రానికి కేంద్రం రెండు లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పుకుంటున్నదంతా రుటీన్గా ఇవ్వాల్సిన నిధులు మాత్రమే అంతేకాని ఏపీకి అంటూ ప్రత్యేకించి కేటాయించిన నిధులేమీ లేవు ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టే జనాలు బీజేపీకి ఎన్నికలలో కొర్రు కాల్చి వాతలు పెడుతున్నది